Hello everyone, this is Dr. Ratna Kumari, Partha Dental Nellore branch. Maniki Partha Dental Nellore lo Babu ice cream opposite lane lo undandi, LIC building opposite first floor lo undi. Mari memu gata kontha kaalamga awareness programs anevi chestunnam Partha Dental taruna. Intaku mundu chaala vishayalu manam telusukunnamu, like gum problems gurinchi, brushing techniques gurinchi, విజ్డమ్ టూత్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి, ఇలా చాలా విషయాలు మనము పాఠాలంటే నెల్లూరు తరఫున మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తున్నాము. ఈ లైవ్ ప్రోగ్రామ్స్ అనేవి జనాల్లో అవగాహన కలిగించడం కోసం మేము ప్రోగ్రామ్స్ అనేవి చేస్తూ ఉన్నాము. చాలా మందికి దంత సమస్యల మీద అవగాహన అనేది ఉండదండి. ఎప్పుడో పెయిన్ వచ్చినప్పుడు మాత్రమే డెంటిస్ట్ని కలవాలి అనే ఒక రాంగ్ ఉద్దేశం అనేది జనాలకి ఉంది. మరి మేము డెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, జనాల్లో అవగాహన మరి దంతాల గురించిన వాటి సమస్యల గురించి అవగాహన కలిగించడానికి మేము ప్రోగ్రామ్స్ అనేవి చేస్తూ ఉన్నాము. ఈరోజు మనము ఒక హెల్తీ స్మైల్ మనము కాపాడుకోవాలంటే, హెల్తీ స్మైల్ మనకు ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, కొన్ని టిప్స్ అనేవి నేను ఈరోజు మీకు చెప్తానండి. మనకి ఆరోగ్యకరమైన స్మైల్ ఉండాలి అంటే ఆరోగ్యకరమైన నోటి పరిస్థితులు కూడా ఉండాలి. మరి నోరు హెల్తీగా ఉండాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు నేను చెప్తాను. మొదటిగా మనం చూసినట్లయితే మన బ్రషింగ్, ప్రాపర్ బ్రషింగ్ అనేది మనం తెలుసుకొని ఉండాలి. మన బ్రషింగ్ టెక్నిక్ అనేది మనకి కరెక్ట్గా తెలిసి ఉండాలి, ప్రాపర్ బ్రషింగ్ చేసుకోవాలి. దీంతోపాటు బ్రషింగ్తో పాటు మనం టంగ్ కూడా క్లీన్ చేసుకోవాలి. టంగ్ క్లీన్ చేసుకోవడం ద్వారా మనము బ్యాడ్ బ్రెత్ నుంచి అంటే నోటి దుర్వాసన నుంచి మనము చాలా వరకు మనము దాన్ని నివారించవచ్చు. టంగ్ క్లీన్ చేసుకోవడంతో పాటు ఇంకా చెప్పాలంటే ఫ్లాస్ కూడా చేసుకోవాలి. డెంటల్ ఫ్లాస్ అనేది చాలా మందికి అవగాహన ఉండదు, అది ఎలా చేసుకోవాలో, అది దానివల్ల ఉపయోగాలు ఏంటో చాలా మందికి తెలియదు. మరి మీరు మీ డెంటిస్ట్ని కలిసినప్పుడు ఫ్లాస్ ఎలా చేసుకోవాలో, మరి ఫ్లాస్ వల్ల ఉపయోగాలు ఏంటో మీరు తెలుసుకోండి. ఫ్లాస్ అంటే మన పళ్ళ మధ్యలో ఇరుక్కున్న వాటిని మనము తీసుకోవడానికి, పంటి దగ్గర ఉన్న ఆ యొక్క పేరుకుపోయిన బ్యాక్టీరియాని అవన్నీ తీయడానికి ఫ్లాస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. చాలామంది పంటలో ఇరుక్కున్నప్పుడు ఏం చేస్తారంటే ఈ పిన్తో తీయడం కానీ, లేకపోతే టూత్ పిక్స్తో గట్టిగా తీయడం ద్వారా కానీ మనకి బ్లీడింగ్ గమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మరి వీటన్నిటి నుంచి కూడా మనం బయట రావడానికి మనం ఫ్లాస్ అనేది బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ ఫ్లాస్ బ్రషింగ్, టంగ్ క్లీన్, అలాగే ఫ్లాస్తో పాటు మౌత్ రిన్సెస్ కూడా ఉన్నాయి. మరి మౌత్ వాషెస్ కూడా మనం యూజ్ చేయాలి. దాని ద్వారా కూడా చాలా వరకు నోట్లో వచ్చే సమస్యలను మనం నివారించవచ్చు. ఇది మొదటిదండి, మరి బ్రషింగ్, ఫ్లాస్, టంగ్ క్లీన్ మరియు మౌత్ వాషెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మరి రెండోది చూసినట్లయితే మనం తీసుకునే ఫుడ్, ఈ స్టికీ ఫుడ్ మనం చాలా వరకు ఈ బ్రెడ్స్ సంబంధించినవి, బర్గర్స్ కానీ తర్వాత పిజ్జాస్ కానీ స్టిక్కీ ఫుడ్ ఏదైనప్పుడు మనం తీసుకునేది అవి పళ్ళ మీద ఎక్కువగా పేరుకుపోయి మనకి క్యావిటీస్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. మరి స్టిక్కీ ఫుడ్ని అకేషనల్గా ఎప్పుడన్నా తీసుకోవడం రెగ్యులర్గా కాకుండా కొంచెం వాటిని అవాయిడ్ చేసినట్లయితే మనము మరి క్యావిటీస్ నుంచి, నోటి సమస్యల నుంచి చాలా వరకు మనము బయటికి రావచ్చు. మరి మూడవదిగా చూసినట్లయితే ఏరేటెడ్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో, కోక్ ఇట్లాంటి కోక్ అట్లాంటి సోడాస్కి సంబంధించినవి, మరి సోడాస్ అయితేనేమి, ఆల్కహాల్ అయితేనేమి, ఇట్లాంటివి కూడా చాలా వరకు తగ్గించి వాటిని అవాయిడ్ చేస్తూ మనం వచ్చినట్లయితే మన నోట్ని చాలా హెల్తీగా, మన ఓవరాల్ హెల్త్ని మనం కాపాడుకోవచ్చు. నాలుగవదిగా చూసినట్లయితే మరి ఈ టొబాకో ఏదైతే పొగాకు ఉందో, పొగాకును కూడా చాలా వరకు మనం దూరం పెట్టాలి. పొగాకు నవలడం అయితే, మీ స్మోక్ చేయడం అయితే కానీ, ఈ గుట్కాలు వేసుకోవడం కానీ, వీటి వల్ల నోటి సమస్యలు మరి ఎక్కువగా ఉంటాయి. లైక్ ఓరల్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మరి చిన్న చిన్న పిల్లల్లో కూడా అంటే 21 ఇయర్స్ 25 ఇయర్స్ లోపల పిల్లలు కూడా ఈ ఓరల్ క్యాన్సర్ అనేది రావడం అనేది జరుగుతూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో. అది ఒక ఫ్యాషన్గా, స్మోకింగ్ అనేది ఒక ఫ్యాషన్గా తీసుకొని పిల్లలు, కాలేజ్ గోయింగ్ పిల్లలు అయితేనేమి, ఎవరైనా కూడా మరి స్మోకింగ్కి అడిక్ట్ అయిన వాళ్ళు టొబాకో చూయింగ్ డైరెక్ట్గా తీసుకోవడం, ఇండైరెక్ట్గా తీసుకోవడం ద్వారా చాలా వరకు ఓరల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మరి స్మోకింగ్ని అవాయిడ్ చేయడం చాలా వరకు మంచిది. మరి స్మోకింగ్తో పాటు ఏంటంటే ఆ వాసన పోవడానికి చాలామంది కాఫీలు టీలు తాగుతూ ఉంటారండి. దానివల్ల ఆ సమస్య అనేది రెట్టింపు అవుతుంది. అది
పళ్ళ మీద పేరుకోకపోవడం, స్ట్రెయిన్స్ అనేవి మరి ఎక్కువగా ఉంటాయి. మరి స్మోక్ చేసే వాళ్ళు రెగ్యులర్గా గ్రాడ్యువల్గా దాన్ని తగ్గించుకుంటూ వస్తూ, అలాగే కాఫీ టీలు కొంతవరకు మనం అవాయిడ్ చేయగలిగితే మనకి స్టెయిన్స్ అనేవి, తర్వాత నోటి సమస్యలు అనేవి ఓరల్ క్యాన్సర్కి సంబంధించినవి మనం చాలా వరకు మనం దూరం చేసుకోవచ్చు. మరి ఐదవదిగా చూసినట్లయితే ఈ డెంటిస్ట్ని కలవడం అనేది, మనం రెగ్యులర్గా బాడీ హెల్త్ చెకప్ ఎలాగైతే చేయించుకుంటుంటామో అదేవిధంగా మనము ఓరల్ హెల్త్కి కూడా సంబంధించి డెంటిస్ట్ని మనం కలవాలండి. ప్రతి ఆరు నెలలకి మనం డెంటిస్ట్ని కలిసి మనం నోట్లో ఉన్న సమస్యలు తెలుసుకోవడం కానీ, హైజీన్ టిప్స్ తీసుకోవడం కానీ, మరి ఏ విధంగా మనం ఓరల్ హెల్త్ కాపాడుకోవాలో ఇటువంటి వాటి గురించి మనం డెంటిస్ట్తో మాట్లాడాలి. మరి ఎవ్రీ 6 మంత్స్ మనకి క్లీనింగ్ అనేది చాలా అవసరము. మరి వీటితో పాటు ట్వైస్ బ్రష్ చేయడం కూడా చాలా అవసరం. మరి నైట్ పడుకునే ముందు బ్రష్ చేసుకొని పడుకోవడం, మరి చిన్నపిల్లల్లో ఈ అలవాటు మనం నేర్పించినట్లయితే వాళ్ళకి ఫ్యూచర్లో ఓరల్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా చాలా వరకు తగ్గించడానికి మనకు సహాయపడుతుంటాయి. మరి ఈ 5 టిప్స్ కూడా మీకు బాగా ఉపయోగపడతాయని నమ్ముతున్నామండి. మరి పార్థ డెంటల్ నెల్లూరులో మనకి బాబా ఐస్ క్రీమ్ ఆపోజిట్ లేన్లో ఉంది, ఎల్ఐసి బిల్డింగ్కి ఆపోజిట్లో 1st ఫ్లోర్లో ఉందండి. తప్పకుండా మీరు వచ్చి మీ యొక్క ప్రాబ్లమ్స్, లేకపోతే ఈ ఫ్లాస్ ఎలా చేసుకోవాలో, తర్వాత రెగ్యులర్ చెకప్స్ ఎలా చేయించుకోవాలో మీరు తెలుసుకోవచ్చు. మనకి కన్సల్టేషన్ ఫ్రీ అండి. మరి మీ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరైనా కూడా వచ్చి మీ బ్రషింగ్ టెక్నిక్స్ అయితే, మీ ఫ్లాస్ చేసుకోవడం అయితే కానీ, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కానీ మీరు ఫ్రీగా వచ్చి చేయించుకోవచ్చు. దయచేసి మీరు పార్థ డెంటల్ నెల్లూరు బ్రాంచ్కి అప్రోచ్ అవ్వాలని